ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ జాన్ కీప్స్. అవును, అందం మైమర్పింపజేస్తుంది, ఆనందాన్ని పంచుతుంది. పచ్చటి చెట్లు, పంట పొలం, ఇలా తరచూ చూస్తే ప్రకృతిలో ఎన్నో ఆనందాల ఆనందాన్ని, మర్చిపోలేని మధుర అనుభూతిని పంచుతాయి. నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేసింది. ఈ కంఫర్ట్ను ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీగా లైఫ్ స్టైల్ కావాలంటే కాస్త కష్టమే, కానీ ఆ ఆనందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. ఆహారం కొని తినడమే కానీ దాన్ని పండించే పచ్చటి పొలం చూడడం అరుదైపోయింది. అందుకే ఆర్గానో దామరగీత ప్రాజెక్టులో కమ్యూనిటీ ఫామ్కు 5 ఎకరాల చొప్పున కేటాయించారు. అంటే హెల్దీగా ఉండడానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడే పండించుకోవచ్చు. పిల్లలకు సేద్యాన్ని, అందులోని జీవన సౌందర్యాన్ని పరిచయం చేసేలా రూర్బన్ లైఫ్ స్టైల్లో ఫామ్ స్కూలింగ్ ను సైతం భాగం చేశారు. 10 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు, 7 రకాల పండ్ల చెట్ల పెంపకంతో పాటు 60 గోవులతో ఇక్కడ గోశాల సైతం అందుబాటులో ఉంటుంది. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ను రూరల్ లైఫ్ స్టైల్లోని ఎకో ఫ్రెండ్లీనెస్ ను మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణంలో నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. హై ఎండ్ లివింగ్ కు హ్యాపీనెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడికి వస్తే చాలు. ప్రతి విల్లా వెనకాల చూసుకుంటే కనుక ఈ బ్యాక్ యార్డ్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్యాక్ యార్డ్లో అన్ని ఫార్మింగ్ ఇక్కడే న్యాచురల్గా ఫామ్ చేసుకుని ఇక్కడ తినేటట్టుగా అన్ని బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఆల్సో ఇది చూస్తుంటే ఏంటిదంటే మోడర్న్గా ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసి అండ్ ఇక్కడ బ్యాక్ యార్డ్లో ఇలా న్యాచురల్గా ఫార్మింగ్ పెడితే పల్లె విల్లా అనుకోవచ్చు మనం. ఈ వర్డ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో కెన్ యూ ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ దిస్? ఇది మా మాస్టర్ ప్లానింగ్ లెవెల్లో మా ప్రతి ఇప్పుడు జరగబోయే ప్రతి కమ్యూనిటీలోను ఇట్లా చేస్తున్నామండి. ప్రతి ఇంటి ఫ్రంట్ సైడ్ ఏమో పీపుల్ విల్ ఎంటర్, అక్కడేమో మొత్తం వీధిలాగా పాత రోజుల్లో వీధి సంబంధ బాంధవ్యాలు పెంచడానికి అది ఒకటి చేస్తున్నాము. అది కాకుండా ప్రతి ఇంటి బాల్కనీ నుంచి కానీ బెడ్రూమ్ నుంచి కానీ వీలైనంత వరకు మ్యాక్సిమం వ్యూస్ విల్ బి టువర్డ్స్ ఫామ్ అనమాట. మన ఇంటి వెనకాల నుంచే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచే కావచ్చు, యాక్సెస్ టు కలెక్టివ్ ఫార్మింగ్ అన్నది న్యాచురల్గా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అన్నది వెరీ సీమ్లెస్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. యా సార్, మొత్తం మనకి బాల్కనీ వ్యూ నుంచి కానీ కింద నుంచి చూసుకున్నా కూడా మొత్తం అంతా ఈ ఫామ్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఆల్సో మీరు చూడొచ్చు విల్లాస్ అన్నీ స్టాగర్డ్గా ఉన్నాయి, సో దాట్ మనకి ఒకటి పక్కన ఒకటి ఉండి అలాగే ఇరుకిరుగ్గా వెంటిలేషన్ ప్రాపర్గా లేకుండా ఉండకుండా యాజ్ యూ కెన్ సీ ఆల్ ది విల్లాస్ ఒక్క లైన్లో లేదన్నమాట. సో ఒకటి ముందు ఒకటి వెనకాల ఉన్నాయి, సో దాట్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా యూనిక్గా ఆలోచించారు సార్. సో ఇన్ ద మాస్టర్ ప్లాన్ లెవెల్ ఏదైతే మనం సెంట్రల్ కోర్ట్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం వీధి మొత్తానికి, దాంట్లో ఇళ్ళు పాత పల్లెల్లో ఎలా అయితే మన హౌసింగ్ కొద్దిగా ముందుకి వెనక్కి ఎలా ఉంటూ అన్అజ్యూమింగ్ కార్నర్స్ వస్తాయి కదా, అలాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ వెంటిలేషన్ అనేది దృష్టిలో పెట్టుకొని ఆల్ హౌసెస్ ఆర్ బేసికలీ స్టాగర్డ్ ఇన్ ద మాస్టర్ ప్లాన్. యాక్చువల్లీ కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఆర్గానో అనేది ఒక కౌంటర్ అర్బనైజేషన్ గురించి స్థాపించడం జరిగింది. పట్టణాలన్నీ బాగా హై డెన్సిటీ తోటి అర్బన్ రష్ ఎక్కువయ్యి ఎక్కువ మంది వలసలు పోయి దాంతో పట్టణాల్లో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. దాన్ని తగ్గించాలి అంటే పట్టణాల్లో ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళు కొంతమంది న్యాచురల్లీ ఎవాల్వ్ అంటే వాళ్ళు కొద్దిగా డబ్బు సంపాదించి ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు దీన్ని సెకండ్ హోమ్గా ఊరవతలకి వెళ్ళిపోయి పర్సనల్ ఫామ్ హౌసెస్ పర్సనల్ ఫామ్ ల్యాండ్లో కాకుండా ఒక కమ్యూనిటీ లాగుంటే కలెక్టివ్గా ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్ పొందొచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కూడా వాళ్ళు సోషల్ ఇంపాక్ట్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా పాటుపడచ్చు. ఈ ఉద్దేశంతో కౌంటర్ ఆర్గనైజేషన్ అన్నది మా ప్రధాన అంశం కింద ఈ కంపెనీని వ్యవస్థీకరించడం జరిగిందనమాట.